హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎంతో హెల్తీగా సగ్గు బియ్యం క్యారెట్ స్వీట్ చాలా ఈజీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక సగం కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోండి. మీ దగ్గర సన్నది ఉన్నా పర్వాలేదు, సగ్గు బియ్యం దొడ్డదైనా పర్వాలేదు, ఒక సగం కప్పు వరకు తీసుకోండి. సగ్గు బియ్యంలో కొంచెం వాటర్ని వేసి ఫస్ట్ నీట్గా కడిగేసేయండి. ఇలా కడిగి వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసి ఒక 15 లేదా టైం ఉంటే ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసేయండి. లేదంటే ఒక 15 నిమిషాలు నానబెట్టినా సరిపోతుంది. తర్వాత ఒక 3 క్యారెట్లని తీసుకొని నీట్గా కడిగేసేయండి. ఫస్ట్ కడిగిన తర్వాత మనం సన్నగా ఇలా తురిమి పెట్టుకోవాలి క్యారెట్స్ని. చూడండి, మీకు ఎంత సన్నగా కావాలన్నా కొంచెం మందంగా కావాలన్నా చూసుకొని ఇలా తురిమేసి పెట్టుకోండి క్యారెట్స్ని. చూడండి, ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి దాంట్లోకి 2 కప్పుల బెల్లం తీసుకోండి. మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ది బెల్లం ప్లేస్లో చక్కెరనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వాటర్, 1 కప్పు నీళ్లు వేసేసి బెల్లం మునిగేలా కొంచెం కరిగించండి బెల్లంని. పాకం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం కరిగితే సరిపోతుంది. పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇంకో పాన్ పెట్టండి. ఇంకో పాన్ పెట్టేసి దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసి నెయ్యిలో వేయించుకోండి. ఎండు ద్రాక్ష, కాజు, బాదం వేసాను నేను, కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. వీటిని కొంచెం వేగనివ్వండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి దీంట్లోకి ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసి మనం క్యారెట్ని వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ వేసేసి నెయ్యిలో బాగా వేయించండి క్యారెట్ని. మీకు ఇంకా ఎంత నెయ్యి పడుతుందో చూసుకొని వేసుకోండి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు క్యారెట్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత క్యారెట్ని మనకు చూసారు కదా కలర్ చేంజ్ అయింది, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఇది పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇంకో పాన్ పెట్టేసేయండి. ఇంకో పాన్ పెట్టిన తర్వాత దీంట్లోకి 1/2 లీటర్ వరకు పాలని తీసుకోండి. మీరు రెగ్యులర్గా ఏ పాలని వాడతారో అది తీసుకున్నా పర్వాలేదు. ఇలా పాలని వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా, చూడండి సగ్గు బియ్యం అనేది కొంచెం సాఫ్ట్గా నానిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ని మొత్తం తీసేసేయండి సగ్గు బియ్యంలో నుంచి. ఈలోపు మనకు పాలనేటివి ఇలా మరుగుతుంటాయి కదా, వాటర్ ఏం లేకుండా సగ్గు బియ్యంని మాత్రమే పాలల్లో వేసేసేయండి. ఇలా సగ్గు బియ్యం వేసేసి సగ్గు బియ్యం వేసిన తర్వాత కొద్దిగా మరగనివ్వండి. చూడండి, మొత్తం సగ్గు బియ్యం వేసాం కదా. ఇప్పుడు నెమ్మదిగా ఇలా కలుపుతూ కొద్దిసేపు ఇలా మరగనివ్వండి. మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సగ్గు బియ్యం నానాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. మనం ఈ స్వీట్ని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు తినాలనిపించినా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పాలు మరుగుతున్నాయి కదా, సగ్గు బియ్యం కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా క్యారెట్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ క్యారెట్ తురుముని కూడా ఇందులో వేసేసేయండి పాలల్లో. చూడండి, క్యారెట్ తురుము మొత్తం వేసిన తర్వాత మనకు కలర్ అనేది ఇలా వచ్చేస్తుంది. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా. క్యారెట్ వేసిన తర్వాత కొంచెం పాలల్లో ఉడకనివ్వండి క్యారెట్ని కూడా, కొంచెం సాఫ్ట్గా అయ్యి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. ఈ ప్రాసెస్ని మరీ హైలో పెట్టకండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇప్పుడు క్యారెట్ సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, ఇది ఒక స్టెయినర్తో ఇలా వడపోసుకోండి. ఏదైనా డస్ట్ అలాంటిది ఉంటే పోతుంది. బెల్లం సిరప్ వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకండి. ఒకసారి ఇలా కలిపేసేయండి.
మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. తర్వాత కొంచెం కచ్చపక్కగా దంచిన ఇలాచీ ఒక సగం చెంచా వరకు వేసుకోండి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి స్టఫ్ అప్ చేసేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సగ్గుబియ్యం క్యారెట్ స్వీట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.